ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. మన వంట ఇంటిలో పోపుల డబ్బాలో ఉన్న ఆవాలు నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి తప్పించగలవో నీకు తెలుసా? చూడటానికి అతి సూక్ష్మమైనవిగా కనిపించే ఈ ఆవాల గింజలలో భగవంతుడు ఎంతో అత్యున్నతమైన శక్తిని నింపాడు. ఈ శక్తితో అనేక వికృత, కఠిన, దీర్ఘ రోగాలను నాశనం చేయమని వాటిని ఆజ్ఞాపించి మన వద్దకు చేర్చాడు. మనమంతా అందులమైపోయి ఎదుట ఉన్న ఆహారోషధాన్ని తెలుసుకోలేక ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నాము. ఈ పరుగుల పందెల్లో డబ్బు పోయి రోగాలు తగ్గక మరికొన్ని కొత్త రోగాలను కొని తెచ్చుకుని కుమిలిపోతూ జీవశ్చవాళ్ళ బ్రతుకుతున్నాం. వంట ఇంటిలోని వజ్రాయుధం వంటి ఈ ఆవాల గురించి తెలుసుకుని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆవాలు పేర్లు: సంస్కృతంలో సక్షప అని, హిందీలో సరసో, రాయి అని, తెలుగులో ఆవాలు అని, ఆంగ్లంలో ఇండియన్ మస్టర్డ్ అంటారు. ఆవాలు ఎరుపు, నలుపు, తెలుపు అనే రంగుల భేదాలతో దొరుకుతాయి. ఇవి కారపురుచుతో చాలా వగరుగా ఉంటాయి. అధికమైన వేడిని పుట్టిస్తాయి. కఫం, వాతం, అజీర్ణం, దురదలు, మెదడులోని క్రిములు, తలలోని చెడునీరు, కుష్టు, పక్షవాతం వంటి అనేక రోగాలను సమర్థవంతంగా అణచివేస్తాయి. ఆవాల ఔషధ గుణాలను తెలుసుకున్న ఆయుర్వేద మహర్షులు వీటిని ప్రతిరోజు ఆహార పదార్థాలలో అతి కొద్దిగా వాడుతూ ఉంటే అనేక రోగాలను మానవులకు కలుగకుండా చేస్తాయని తమ ప్రయోగాల ద్వారా నిరూపించి వీటిని మన వంటింటి పోపుల డబ్బాలోకి చేర్చారు. ఆవాలు పత్తి ఆకులు కలిపి నలగొట్టి తేలుకుట్టిన చోట పట్టిస్తే ఒక్క నిమిషంలో విషం విరిగిపోతుంది. మూర్ఛ వెంటనే తగ్గుటకు కొంచెం ఆవాలను మంచినీటితో మెత్తగా నూరి ఆ ముద్దను ముక్కు దగ్గర వాసన తగిలేటట్లుగా పెడితే మరుక్షణంలోనే ఫిట్స్ వల్ల, అపస్మారం వల్ల, మూర్ఛ వల్ల తెలివి తప్పిన రోగి వెంటనే మేల్కొంటాడు. కొంచెం దూరగా వేయించిన ఆవాలు బెల్లం సమంగా కలిపి అతి మెత్తగా దంచి బఠాని గింజంత మాత్రలు చేసి నిలువ చేసుకోవాలి. నీళ్ల విరేచనాలతో బాధపడేవారు పూటకు ఒక గోళీ చొప్పున రెండు లేక మూడు పూటలా మంచి నీటితో సేవిస్తూ ఉంటే నీళ్ల విరేచనాలు ఆగిపోతాయి. వృషణాలలో వాయువు చేరి నరాలు కిందికి లాగి వాపు పుట్టి వృషణం క్రిందికి జారిన స్థితిలో రోజూ రాత్రి పూట ఆవాల నూనెను అవృషణం పైన సున్నితంగా మర్దన చేయాలి. ఆహారంలో నెయ్యికి బదులుగాను కూరల తాలింపులోనూ ఆవనూనెను వాడుతూ తింటుంటే వరిబీజం హరించిపోతుంది. కొంచెం దోరగా వేయించిన ఆవాలను దంచి పొడి చేసి ఒకటి లేక రెండు చిటికెల మోతాదుగా ఆవాల పొడిని రాత్రి ఆహారంలో మొదటి ముద్దలో కలుపుకుని ప్రతిరోజు తింటుంటే బట్టలో మూత్రం పడటం ఆగిపోతుంది. దురదలు, దద్దుర్లు తగ్గుటకు ఆవాల నూనె 50 గ్రాములు తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి అందులో అమృతధార 20 చుక్క తలు కలిపి ఉంచాలి. ఈ మిశ్రమాన్ని పైన మర్దన చేస్తుంటే దురదలు, దద్దుర్లు టపీమని తగ్గిపోతాయి. దానిమ్మ పండ్ల పైబెరడును తీసుకొచ్చి తగినంత ఆవనూనె కలిపి మెత్తగా నూరాలి. ఆ ముద్దను బట్టలో వేసి పెండగా వచ్చిన రసం స్తనాలపైన రాత్రి నిద్రించే ముందు మర్దన చేసుకుని పైన దూది అంటించి బ్రా వేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే స్తనాలు బిగువుగా దృఢంగా మారతాయి. ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడేవారు కొంచెం ఆవనూనెను తమ గుదము, ఆసనం, లోపల, బయట లేపనం చేస్తుంటే దగ్గు తగ్గిపోతుంది. చెవి చీముకు ఆవనూనె 50 గ్రాములు తీసుకుని అందులో నల్లతుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు వేసి చిన్న మంట పైన ఆ పూలన్నీ నల్లగా మాడిపోయే వరకు మరిగించి దించి వడపోసి నిలువ చేసుకోవాలి. ఈ నూనెను రోజు 2 పూటల 3-4 చుక్కలు గోరువెచ్చగా చెవులలో వేస్తుంటే చెవి చీము, చెవిపోటు, చెవిలో దురద తగ్గిపోతాయి. ఆవనూనె 50 గ్రాములు తీసుకుని పాత్రలో పోసి పుయ్యి మీద పెట్టి అందులో తేనెమైనం 20 గ్రాములు వేసి చిన్న మంట పైన కరిగించాలి.
తరువాత దించి వడపోసి మళ్లీ పాత్రలో పోసి అందులో తెల్లగుగ్గిలం పొడి 10 గ్రాములు, ఆయుర్వేద షాపులో దొరికే రూమిమస్తకి చూర్ణం 15 గ్రాములు కలపాలి. ఇది ఆరేటప్పటికీ మలాంలాగా తయారవుతుంది. ఈ మలాంని పైన పట్టిస్తూ ఉంటే ఎంత మొండి పుండ్లు అయినా మాడిపోతాయి. అలాగే శరీరంలో ఎక్కడైనా గుచ్చుకున్న ముండ్లు లోపలే విరిగిపోయి రాకుండా ఉంటే దానిపైన ఈ మలాము పట్టిస్తే అవి బయటకు వస్తాయి. కడుపులో క్రిములుంటే పిల్లలు నిద్రలో పండ్లు కొరుకుతారు. అందువల్ల ఆవాలను కొంచెం దోరగా వేయించి దంచి జల్లించి నిలువ ఉంచుకోవాలి. ఈ పొడి 1/2 గ్రాము మోతాదుగా 1/2 కప్పు పెరుగులో కలిపి ఉదయం పూట తినిపిస్తూ ఉంటే పిల్లల కడుపులో ఉండే క్రిములు 3 రోజుల్లో మలం ద్వారా పడిపోయి పిల్లలు నిద్రలో పండ్లు కొరకడం ఆపివేస్తారు. కుక్క కాటుకు ఆవాల నూనె. కుక్క కరచిన వెంటనే తగినన్ని ఎండుమిరపకాయలు తెచ్చి వాటిల్లో తగినంత ఆవాల నూనె కలిపి మెత్తగా ముద్దలాగా దంచాలి. ఆ ముద్దను కుక్క కరచిన చోట పట్టువేసి కదలకుండా గుడ్డతో కట్టుకట్టాలి. 4-5 రోజుల వరకు ఈ కట్టు మీద పొరపాటుగా నీరు పడకూడదు. అలా చేస్తే కుక్క విషం విరిగిపోతుంది. బోదవాపులకు ఆవాలు. ఆవాలు, ఉమ్మెత్తాకులు, ఆముదప్పు చెట్టు వేర్లు, మునగ చెట్టుపై బెరడు సమభాగాలుగా తీసుకుని తగినన్ని మంచినీరుతో మెత్తగా నూరి ఆ ముద్దను బోద వాపులపైన వేసి కట్టుకొడుతూ ఉంటే క్రమంగా బోద హరించిపోతుంది. పిల్లలకు నూరేండ్ల దంత సౌందర్యం. పిల్లలకు 3 సంవత్సరాలు నిండి 4వ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజు ఉప్పు ఆవనూనె కలిపిన మిశ్రమంతో పండ్లు తోమిస్తూ ఉంటే వారికి 100 రోజుల వరకు పండ్లు కదలవు, ఊడవు, ఎలాంటి నోటి వ్యాధులు కూడా వారి దరిచేరవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.